మండలం ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఎవరైతే పరకాల ఎమ్మెల్యే ఉన్నాడో ధర్మారెడ్డి గారు ఈ యొక్క రాముని మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని మీద ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే చాలా దురదృష్టకరం. ఒక ట్రస్ట్ ద్వారా ఈరోజు రామ జన్మభూమి యొక్క నిధులను సేకరిస్తున్నటువంటి దాని మీద ఆయన లెక్కలు అడుగుతున్నాడు. నిజంగా కూడా ఆయనకు హిందువుల మీద నిజమైనటువంటి గౌరవ భావమే ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆయన చదవాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగానే రామ జన్మభూమి అయోధ్య ట్రస్ట్ అన్నటువంటి ఏర్పాటు జరిగింది. అయోధ్య ట్రస్టు కిందనే ఈ రకంగా అన్ని రకాలైనటువంటి నిధులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ నిధుల ద్వారా ఎటువంటి అక్రమాలు జరిగే అవకాశమే లేదు. రోజు కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి లెక్కలు కూడా చూపిస్తున్నారు. అవన్నీ విషయాలు తెలుసుకోకుండా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము ధర్మారెడ్డికి సమంజసమైనటువంటిది కాదు. యావత్ భారతదేశం హిందువులను అగౌరవపరిచాడు కాబట్టి ఆయన యొక్క శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేము కూడా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అదే రకంగా ఈ రకంగా దౌర్జన్యం చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ను ధ్వంసం చేశారో అటు విషయాలకు కూడా మన నాయకులైనటువంటి ఎక్స్ ఎంపీ జితేందర్ రెడ్డి గారు మరియు మాజీ మంత్రి అయినటువంటి డికే అర్ణ గారు, రాజా సింగ్ ఎమ్మెల్యే గారు, మిగతా నాయకులు అక్కడ సందర్శనానికి వెళ్తే వాళ్ళను కూడా అక్రమంగా అరెస్టు చేయడం అంటే టీఆర్ఎస్ ఖచ్చితంగా కావాలని కుట్రపూరితంగా బీజేపీని అణగదొక్కాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది సాధ్యమైనటువంటి పని కాదు. ఒకసారి రాముని మీద ఈ రకమైన అనుచరులు చేసినటువంటి వ్యక్తి ఈ రకంగా భారతీయ జనతా పార్టీ తొక్కాలనుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము చరిత్రలో పట కనమరుగు కాకుండా పోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఏ అయితే అక్రమంగా కేసులు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మీద పెట్టినటువంటి నాయకుల మీద కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ రకంగా వాళ్ళు అయితే పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసినటువంటి నాయకుల మీద ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేయాలి. వాళ్ళ మీద కేసులు చేసి తగు న్యాయం చేయాలి. ఖచ్చితంగా ధర్మారెడ్డి గారిని వారి యొక్క శాసన సభ్యత్వాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ విస్తృతమైనటువంటి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే మేము ఎంఆర్ఓ గారికి వీటికి సంబంధించినటువంటి విజ్ఞాపన పత్రం ఇచ్చాము. వారి యొక్క సభ్యత్వాన్ని శాసన సభ్యత్వాన్ని రద్దు చేయమని ఈ రకంగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఒకవేళ రద్దు చేపట్టే ఖచ్చితంగా దీని మీద మేము అనేక రకమైన కార్యక్రమాలు చేసి హిందూ జాగరణ చేసి రాముని అవమానపరిచిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.